కేసీఆర్ ప్రజా వ్యతిరేక విధానాన్ని జనంలోకి తీసుకువెళ్ళాలన్నారు బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకటస్వామి. భూపాలపల్లి జిల్లా అన్నారంలో బీజేపీ ప్రజా చైతన్య యాత్రలో వివేక్ పాల్గొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో కేసీఆర్ ఫ్యామిలీ కోట్లు దోచుకుందని విమర్శించారు. కాళేశ్వరంతో మునిగిన పంటలకు పరిహారం ఇవ్వాల్సిందే అన్నారు లీడర్స్. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్ మండలం అన్నారంలో బీజేపీ ప్రజా చైతన్య యాత్రలో పాల్గొన్నారు జాతీయ కార్యవర్గ సభ్యులు మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి. బీజేపీ నియోజకవర్గం ఇన్ఛార్జి సునీల్ రెడ్డి ఆధ్వర్యంలో నేతలు కార్యకర్తలు వివేక్ వెంకటస్వామికి ఘనస్వాగతం పలికారు. తర్వాత గుండ్రాతపల్లి శ్రీ ఉట్లపోచం ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి మంథని గోస బీజేపీ భరోసా యాత్రను వివేక్ ప్రారంభించారు. ప్రజా చైతన్య యాత్రలో భాగంగా పలువురు బీజేపీలో చేరారు. వారిని పార్టీలోకి ఆహ్వానించారు వివేక్. కేసీఆర్ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని శ్రేణులకు వివేక్ పిలుపునిచ్చారు. 30 లక్షల ప్రజల సొమ్మును నెలకు జీతం పేరుతో కల్వకుట్ల కుటుంబం దోచుకుంటుందని ఆరోపించారు బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకటస్వామి. ప్రధాని మోడీకి ప్రజలపై అభిమానం ఉందని, అందుకే బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో వేలాది ఇండ్లు పేదలకు నిర్మిస్తున్నారని చెప్పారు. మన రాష్ట్ర సొమ్మును ఇతర రాష్ట్రాలకు కేసీఆర్ పంచుతున్నాడని ఆరోపించారు. 100 కోట్లు తెలంగాణ ప్రజల డబ్బుతో నాందేడ్లో బీఆర్ఎస్ మీటింగ్ పెట్టారని విమర్శించారు వివేక్. ఇప్పుడు మనకు ఒక ఉద్యోగం ఇస్తే మనకు ఒక 20-30 వేల జీతాలు వస్తుండే కదమ్మా. కానీ ఈ ముఖ్యమంత్రి, ఈ కల్వకుండ్ల కుటుంబము నెలకు 25 లక్షల రూపాయలు జీతం తీసుకుంటారు. ఎవరి పైసలు ఆ 25 లక్షల జీతము? ప్రజల పైసలు. అంటే ఒకవైపు ప్రాజెక్టుల కమిషన్లు దోచుకుంటున్నారు, ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఏదైతే జీతాలు రావాలో సామాన్యునికి ఏం లేవు, కానీ వాళ్ళ కుటుంబ సభ్యులకు 25 నుంచి 30 లక్షల వరకు నెలకు జీతం వాళ్ళు మన ప్రజల పైసలు దోచుకుంటున్నారు. మన రైతులను ఆదుకోనికి ఇక్కడ ఏం చేస్తలేడు, కానీ పంజాబ్ కి పోయి 5 లక్షల రూపాయలు రైతుకి ఇచ్చారు. ఇప్పుడు ఇవాళ రోజు నాందేడ్ల మీటింగ్ పెట్టిండు, 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నాందేడ్ల మీటింగ్ పెట్టిండు. అవసరమా? కాళేశ్వరం ప్రాజెక్టుతో మంథని నియోజకవర్గంలోని అన్నారం గ్రామం తీవ్రంగా నష్టపోయిందన్నారు బీజేపీ నియోజకవర్గం ఇన్ఛార్జి సునీల్ రెడ్డి. కాళేశ్వరంతో మంథనికి ఒరిగేదేమీ లేదన్న ఆయన నియోజకవర్గ ప్రజలను నిండా ముంచారని చెప్పారు. నియోజకవర్గం నుంచి గెలిచిన కాంగ్రెస్, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రజలకు చేసిందేమీ లేదన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు కట్టినప్పుడు మరి ఇక్కడ ప్రజలకి, ఇక్కడ రైతులకి, ఇక్కడ ఎకరాల భూములు పోతున్నప్పుడు మరి వాళ్ళ తరఫు వెళ్ళి కొట్టాలండి ఎక్కడ శ్రీధర్ బాబు? మరి ఎవరికి న్యాయం చేస్తుండే శ్రీరామ్ అని అడుగుతున్నా. ఇవాళ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఎవరికైనా ఇక్కడ వచ్చినా శాంక్షన్ అనే? మరి దళిత బంధు కూడా ఎవరికైనా వచ్చిందా ఇక్కడ? మరి దళిత బంధు ఇవ్వకప, డబుల్ బెడ్రూమ్ ఇవ్వకప, మరి ప్రాజెక్టు కట్టినప్పుడు రైతులకు న్యాయం చేయకప, ఇక్కడ ఉన్న యువకులకి ఉపాధి కల్పించకప, మరి శ్రీధర్ బాబు ఎందుకు మనకన్నా అడుగుతున్నాయి సందర్భంగా? ఓడిపోయిన పెద్దపల్లికి ఎంపీ వివేక్ వెంకటస్వామి అని అన్నారు పెద్దపల్లి జిల్లా ఇన్ఛార్జి రావుల రామ్నాథ్. ఇప్పుడున్న ఎంపీ ప్రజల సమస్యల్ని ఏ రోజు పట్టించుకోలేదని, ఒక్క వివేక్ మాత్రమే ప్రతి సమస్యపై పోరాటం చేస్తూ ప్రజల కష్టాలు తెలుసుకుంటున్నారని, అందుకే మా ఎంపీ వివేకే అన్నారు. మీ ఎంపీ ఎవరని అడిగినా మా ఎంపీ వివేక్ అన్న అని చెప్తున్నారు. అరే ఎక్కడ మీ ఎంపీ వివేక్ లేదు, ఆయన ఓడిపోయినా కూడా రోజు మాకు నిత్యం కనిపించేటువంటి వ్యక్తి ఎవరనంటే మాకు వివేక్ అన్న అంటున్నారు. సరే మరి మీరు రాబోయే ఎన్నికలలో ఎవరిని గెలిపిస్తారని అడిగినా మీ ఎమ్మెల్యే ఎవరు అన్నా, మేము ఇక అయిపోయింది, మేము డిసైడ్ చేసుకున్నాం, శ్రీధర్ బాబును పుట్ట మధును మేము చేసి గెలిచేది గెలిపించే ప్రసక్తి లేదు, మాకు యువకుడు దొరికిండు సునీల్ రెడ్డి, ఆయనకే ఓటేస్తామని చెప్తా ఉన్నారు. మంథన నియోజకవర్గంలోని సమస్యలపై సర్కార్ స్పందించే వరకు పోరాటం ఆగదన్నారు కమలం లీడర్లు.